ఏదైతే రీజనల్ సభలు జరిగాయో మొన్న ఉత్తరాంధ్రలో ఈ 3వ తేదీ ఏలూరులో, ఆ విధంగానే రాయలసీమకు సంబంధించి ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది. కాకపోతే ఈ తేదీ కొద్దిగా 11th బదులు 18th జరుగుతుంది. 1:30 కల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు, 1:30 కల్లా సభ ప్రారంభమవుతుంది. మరి మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లో కానీ మార్పు లేదు. ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ సభ మన ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించిన వాడు, అదే కాకుండా వారి 2019లో కానీ 2014లో కానీ అత్యధిక స్థానాలు మనం రాయలసీమ నుంచే గెలిచాము. 2019లో అయితే కేవలం 3 స్థానాలు మాత్రమే మనం కోల్పోవడం జరిగింది. ఈసారి కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాయలసీమ వాసులందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాల్గొనేదే కాకుండా ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రమంతా ఒక ఎత్తైనా కానీ సొంత ఏరియాలో ఇంత పెద్ద సభ జరుగుతుందంటే తప్పకుండా మన బలాన్ని అందరూ మిగతా ప్రాంతాల్లో జిల్లాల వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు. రాయలసీమలో చాలా బలం ఉందని మనకు కావాల్సిన మెజారిటీకి మనమే ఎక్కువగా దోహదపడతాం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు అవుతుంది అత్యధిక మెజారిటీతో. ఆ విధంగా మనం ఈ సభను ఒక సూచికగా తీసుకొని రాష్ట్రానికంతా కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ముందు నుంచి ఊహిస్తూ ఉండేది, మేము ఎవరితో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్తూనే ఉన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వాళ్తూనే ఉంది, బీజేపీ ఉంది, బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, 4 MPలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇది మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు. మా నాయకుడు సింగిల్గానే వస్తాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడినాడు, కరోనా సమయంలో కూడా తను చెప్పిన తేదీల ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా నాడు నేడు కానీ, నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ, ఈరోజు 17 మెడికల్ కాలేజీ 17 జిల్లాల్లో వస్తూ ఉన్నాయి. వాటికి అనుబంధంగా కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే కదా. అందుచేత ఇరిగేషన్లో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు కంటే ఎక్కువ స్థాయిలో మనం చేసాము, ఖర్చు చేసాము. గణాంకాలు కూడా అందరికీ తెలిసేవి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు కండ్లుగా చూసి చేశారు కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా మన హిందూపూర్లో కానీ, ఇంతకుముందు మడకసిరిలో కానీ ఏ విధంగా వస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ప్రధానంగా మన రాయలసీమలో మనం అన్ని స్థానాలు గెలవాలనే ఒక పట్టుదలతో పనిచేస్తాను, తప్పకుండా గెలుస్తాం. అదే ఈనాడు పేపర్ అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాలకృష్ణ గారు అందరూ 4 గోళ్ల మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా, కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా, నియోజకవర్గాలు పర్యటించకుండా, రాష్ట్రానికి నాయకుడిగా ఉండి పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడిగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు, ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలామంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తూ ఉంటే వీళ్ళు మూటలు మోసేవాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియానే. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళు చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్ర ఎక్కువగా ఉంది ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి.
ఈరోజు కూడా వారు వారి ధర్మాన్ని వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కుమ్ముగాయడం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నియమించిందని ఏమైనా అభిమానం ఉండొచ్చు, కానీ దాన్ని ప్రత్యేకంగా భూతద్దం వేసి ఈ విధమైన రాతలు రాయడం అనేది చాలా దురదృష్టం.